ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో అలాగే ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకాను బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బీఈసీఐఎల్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసేటువంటి అభ్యర్థుల యొక్క విద్యార్హత గమనించినట్లయితే ఇందులో 8వ తరగతి వాళ్ళకి, 10వ తరగతి వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులకి, అలాగే డిగ్రీ చేసినటువంటి అభ్యర్థుల అందరికీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ పనికొచ్చేట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అటు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, అలాగే మేల్ కానివ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరికీ ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్, మన సక్సెస్ మంత్ర ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అయితే కనుక ఒకటి క్రియేట్ చేయబడిందండి. దానికి సంబంధించినటువంటి జాయినింగ్ లింక్ ఏదైతే ఉందో అది మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టబడింది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి అవ్వాలని చూద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి బీఐసీఏఎల్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, నాగ్పూర్ నుంచి. ఇది మనకి మే 29వ తారీఖున రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఈ వీళ్ళు రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కాల వ్యవధి అంటే టైం మాత్రం, టైం పీరియడ్ ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో మనం మ్యాక్సిమం చేసుకున్నంత కాలం సత్ప్రవర్తన చేసుకుంటే కనుక మనకి కెరీర్ అనేది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే టెక్నికల్, తర్వాత నాన్ టెక్నికల్ స్టాఫ్స్ అని చెప్పేసి రెండు రకాల కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నాన్ టెక్నికల్ స్టాఫ్కు మాత్రం ఎక్కువగా ఫోకస్ చేద్దాం, ఎందుకంటే టెక్నికల్ పోస్టులకి మ్యాక్సిమం అనుభవం కానీ ఉంటే లేకపోతే స్పెషలైజేషన్స్ మాత్రం అడుగుతున్నారు. నాన్ టెక్నికల్ పోస్టులకి అయితే కనుక మనం మ్యాక్సిమం అందరూ ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. వాటిలో కూడా కొన్ని మాత్రం మనం టచ్ చేద్దాం ఫ్రెండ్స్, మిగతావన్నీ కూడా మనకి ఎక్కువ క్వాలిఫికేషన్ కావాల్సి వస్తుంది. అందులో మొట్టమొదటి చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇందులో మొత్తంగా 65 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే గ్రాడ్యుయేట్ విత్ ఎంఎస్సీ ఐటీ. సో వీళ్ళిద్దరూ కూడా ఈ కేటగిరీ సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే దీనికి రెమ్యునరేషన్ కనుక చూసినట్లయితే మనకి దాదాపుగా 20,72 రూపాయలు మనకి రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక రిసెప్షనిస్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి. సో ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేశారో ఎవరైనా పర్వాలేదు ఫ్రెండ్స్, ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, లేదంటే కనుక ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మీరు జస్ట్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసిండి, అలాగే మీరు కంప్యూటర్ మీద మీకు కొద్దిగా ఆఫీస్ అప్లికేషన్స్ కానివ్వండి లేదంటే స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే మాత్రం మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఏజ్ కనుక చూసినట్లయితే 21 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేటువంటి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 18,460 రూపాయలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ రిసెప్షనిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోండి. దీనికి ఎటువంటి సర్టిఫికేట్స్, ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, ఐ మీన్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్, కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఎక్కడ అడగటం లేదు. జస్ట్ కాకపోతే ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రిసెప్షనిస్ట్ అయితే మాత్రం 17 పోస్టులు ఉన్నాయి, ఓకేనండి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద నేను ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. దీనికి కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలలోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ల్యాబ్ అటెండెంట్ అయితే కనుక మనకి డిఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇంటర్ ఎవరైతే సైన్స్ కంప్లీట్ చేశారో, తర్వాత అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ చేసినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళకి వచ్చేసరికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రెమ్యునరేషన్ కనుక చూసినట్లయితే మనకు 18,460 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మాలి, ఇది ఒక మంచి పోస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువ విద్యార్హత. ఇక్కడ అసలు నన్ను అడిగితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వలేదండి. సో జస్ట్ అంటే మరీ ఏమీ లేకపోయినా సరే కనీసం 8th క్లాస్ అన్న చదివి మీకు గార్డెనింగ్లో కనుక మంచి అనుభవం ఉంటే, అంటే తోటల్లో ఉన్నటువంటి పూల మొక్కల్ని నీట్గా పెంచడం, తర్వాత గార్డెనింగ్ చేయడం ఇలాంటి పనులు కనుక తెలుసుంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ కనుక చూసినట్లయితే 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. మనకి శాలరీ వచ్చేసరికి 16,770 రూపాయలు పే చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఏడో చూస్తే కనుక హెడ్ కుక్ అండి. హెడ్ కుక్ కనుక చూసినట్లయితే 8th క్లాస్ పాస్, ఎక్స్పీరియన్స్ ఫర్ మేకింగ్ ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఫుడ్ అని వస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇండియన్ ఫుడ్స్ కానివ్వండి, వెస్ట్రన్ ఫుడ్స్లో మనకి చేయటం వచ్చి ఉండాలి అంతే ఫ్రెండ్స్. జస్ట్ 8th క్లాస్ పాస్ అయితే చాలు, దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు శాలరీ కనుక చూసినట్లయితే 20,072 రూపాయలు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక 8వది కనుక చూసినట్లయితే ఆఫీస్ ఆర్ స్టోర్ అటెండెంట్ అండి. దీనికి వచ్చేసరికి 10th క్లాస్ వాళ్ళు లేదా ఐటీఐ వాళ్ళు ఫ్రెండ్స్, ఐటీఐ కంపల్సరీ కాదు, 10th చదివినటువంటి అభ్యర్థులైనా లేదంటే ఐటీ చదివినటువంటి అభ్యర్థులైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ కనుక చూసినట్లయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల
ఉండాలి. దీనికి మీకు శాలరీ కనుక చూసినట్లయితే 15,184 రూపాయలు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక 9వది కనుక చూసినట్లయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి, అంటే మనకి ఇక్కడ సఫాయి వాళ్ళ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 1 ఇయర్ ఇన్ హౌస్ కీపింగ్ ఆర్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే మీరు సఫాయి వాళ్ళగా ఇది వరకు ఏదైనా కనుక ఆర్గనైజేషన్లో కనుక 1 ఇయర్ పైన పనిచేస్తుంటే మాత్రం చాలు ఫ్రెండ్స్, దీనికి కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం లేదు. సో ఏజ్ కనుక చూసినట్లయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ చూస్తే 15,184 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్స్లో మ్యాక్సిమం మనకి అన్ని రకాలుగా తక్కువ క్వాలిఫికేషన్తో ఇస్తున్నటువంటి పోస్టులు అయితే ఇవేనండి. ఇక మిగతాది కనుక చూసుకున్నట్లయితే మనకంతా కూడా టెక్నికల్ స్టాఫ్కి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో దాని గురించి మనం ఇక్కడెక్కడ డిస్కస్ చేయట్లేదు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మిగతా వివరాలు కనుక చూసినట్లయితే అభ్యర్థులందరూ కూడా దీనికి అంతా కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. ఈ ఇచ్చినటువంటి లింక్ ఉంది చూడండి ఫ్రెండ్స్, www.becl.com కనుక మీరు లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్లికేషన్, అంటే మనం ఈ పోస్ట్కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తిగా ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి మీ సర్టిఫైడ్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి జత చేసి, దాంతోపాటుగా మీరు ఓబీసీ జనరల్ అభ్యర్థులు అయితే కనుక 500 రూపాయలు డీడి, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయితే కనుక 250 రూపాయలు డీడీ తీసి ఆ డీడీతో పాటుగా మన అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు డీడీ ఎవరి పేరు అయితే తీయాలి అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మెన్షన్ చేశారు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పేబుల్ అట్ న్యూఢిల్లీ. దీని మీద మనం డీడీ తీసి ఆ డీడీ నెంబర్ను కూడా మన అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా జత చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి అని చెప్పేసి చెప్తున్నారండి. వీళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఇన్ బీఎస్ఈఎల్ఎస్ కార్పొరేట్ ఆఫీస్ అట్ బీఎస్ఎల్ భవన్ C-56/A-17 Sector 17 నోయిడా 201307 యూపీ. ఈ అడ్రస్ కనుక మన కవర్ను కనుక పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లాస్ట్ తేదీ కనుక చూసినట్లయితే మనకి 30 జూన్ 2019తో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి, లాస్ట్ దాకా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత స్పీడ్ పోస్ట్ కనుక డిలే అయితే మాత్రం మనం ఒక మంచి అవకాశాన్ని కోల్పోతాం జాబ్ నోటిఫికేషన్లో. సో ఖచ్చితంగా అభ్యర్థులు మాత్రం మీరు లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా మాత్రం మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి 30 జూన్ 2019లోపు బీఐసీఎల్ ఆఫీస్కి చేరేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బీఐసీఎల్ నుంచి వచ్చినటువంటి మంచి నోటిఫికేషన్. సో అభ్యర్థులు మాత్రం ఎవ్వరూ కూడా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేష్ జైతే.